హలో అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక మాసం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రమైన మహిమాన్వితమైన మాసం అందులో పౌర్ణమి మహామహిమాన్వితమైనది అంతటి పర్వదినాన తెల్లవారుజామున స్నానం చేయటం రోజంతా ఉపవాసం ఉండటం సంధ్యా సమయంలో తులసి వనంలో ఇలా చక్కగా ముగ్గులు వేసి పసుపు కుంకాలతోటి అలంకారం చేసుకొని పూజకి కావలసిన పూలు పండ్లు కొబ్బరికాయ అలాగే నైవేద్యం కోసం పొంగలి మహా నైవేద్యం ఉన్నవాళ్ళు అది తర్వాత వడపప్పు పానకం అభిషేకానికి పంచామృతాలు వీటన్నిటినీ ముందుగా చక్కగా సిద్ధం చేసుకున్న తర్వాత మన గోత్ర తిథి తిథివార నక్షత్రాలతోటి చక్కగా సంకల్పం అనేది చెప్పుకోవాలి ఇలా చెప్పుకున్న తర్వాత మనం ఏ పూజ చేసినా ముందుగా చేసేది గణపతి పూజ కదా గణపతిని పసుపుతో చేసుకొని ఆసనంలో ఉంచి చక్కగా షోడోపచార పూజలు నిర్వహించుకోవాలి కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికీ ప్రీతిదాయకం అలాగే సోమవారం శివునికి పౌర్ణమికి పౌర్ణమి విష్ణువుకి కృతికా నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ప్రీతికరంగా కనుక ఇలా ఇవన్నీ కలిసి వచ్చిన ఈ పర్వదినాన్ని మహాకార్తీకి అని కూడా అంటారు ఇంత పవిత్రమైన ఈ రోజున మనం చక్కగా కార్తీక దామోదరు ఇద్దరి పూజని తులసి సన్నిధిలో చేసుకుందాం ఈ గణపతి పూజ ముందుగా నిర్వహించుకున్న తర్వాత శివకేశవులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహితంగా ముందుగా ఉంచుకొని వాళ్ళకి ఈ పంచామృతాలతోటి శ్రీ సూక్తంతో కానీ పురుష సూక్తంతో కానీ లేదా అష్టోత్తరంతోనైనా ఈ పంచామృతాలతోటి అభిషేకం చేసుకుంటే మనకి మంచి ఫలితం ఉంటుంది అభిషేకానంతరం అనంతరం వారిద్దరినీ శుద్ధోదక స్నానం జరిపించిన తర్వాత ఒక ఆసనంలో ఇలా అలంకరించుకున్న ఆసనంలో చక్కగా తల తమలపాకుల మీద ఉంచి గంధ పుష్ప అక్షంతలు తోటి అలంకారం చేసుకుందాం తర్వాత ఈ శివకేశవుల ఇద్దరికీ కూడా తులసి దళాలన్నా మారే ద మారేడు దళాలన్నా ఎంతో ప్రీతికరం కదా వాటితోటి వీళ్ళకి సర్వాంగ పూజ అనేది నిర్వహించి ఈ సన్నిధిలో మనం ఉంచుకున్న మిగిలిన దీపాలన్నింటినీ కూడా చక్కగా వెలిగించుకున్న తర్వాత పసుపు కుంకుమలు అక్షంతలతోటి అష్టోత్తర శతనామావళిని చక్కగా చేసుకుందాం ఇలా చేసుకున్న తర్వాత మనం ముఖ్యంగా చేసేది మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకోవటం దీనికోసం ముందుగా దీపాన్ని వెలిగించి పసుపు కుంకుమ అక్షంతలతోటి తోటి కార్తీక దామోదరుణ్ణి ఇందులోకి ఆవాహనం చేసుకొని కీటాం పతంగాం మనకాశ్చ వృక్షాం జలే స్థలే ఏ నివసంతి జీవాం దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగిన భవంతిత్వం శపచాహి విప్రాం అని ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల్ని ఇద్దరు భార్యాభర్తలు కలిసి వెలిగించుకోవాలి ఇలా వెలిగించుకున్న తర్వాత మిగిలిన షోడశోపచార పూజలన్నిటిని చక్కగా చేసుకుందాం ఈ పూజలు అయిపోయిన తర్వాత మనం వెలిగించిన ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల్ని స్వామివారికి అమ్మవారికి చక్కగా ఇలా చూపిద్దాం ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని మనం ఎందుకు చేస్తామంటే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదా ఈ రో ఈ మధ్యలో ఎప్పుడైనా మనం కొన్ని రోజులు పూజ చేసి ఉండకపోతే ఆ దోషము అనేది ఉంటుంది ఆ దోషం పోగొట్టుకోవాలంటే పౌర్ణమి తిథి రోజు తులసి సన్నిధిలో కానీ దేవాలయంలో కానీ ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వల్ల మనకు ఆ దోష నివారణ అనేది జరుగుతుంది అలాగే ఈ ఉసిరి దీపాలను వెలిగించుకోవడం అనేది కూడా పుణ్యదాయకం ఇవన్నీ చ పెద్దవాళ్ళందరికీ చక్కగా తెలిసే ఉంటాయండి ఈ చిన్నపిల్లలు అబ్రాడ్లో ఉండే వాళ్ళకి అంత చక్క తెలియదు కదా వాళ్ళ కోసం ఇలా క్లుప్తంగా చేస్తున్నాను వాళ్ళు చక్కగా దీన్ని చూసి వాళ్ళకి ఎంతవరకు వీలవుతుందో అంతవరకే శరీరాన్ని కానీ మనసుని కానీ ఇబ్బంది పెట్టుకొని చేయనవసరం లేదు మనకు శక్తి మేరకు అవకాశం ఉన్నంత వరకు ఇందులో చూసుకొని చక్కగా కోసం కోసమని చేశాను అలా దీపదీపన్న తర్వాత నైవేద్యాన్ని సమర్పించుకుంటాం ఓం ప్రాణయ స్వాహ ఓం భువానాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం సమానాయ మధ్యే మధ్య మధ్యే పానీయం సమర్పయామి అమృతమస్తు అమృతోపమస్తు అలా నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత తాంబూలాన్ని కూడా సమర్పించుకొని ఇప్పుడు మనం హారతిద్దాం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం కార్తీక దామోదర దేవతాయే ధూప దీప నైవేద్యానంతరం నిరాజనం సమర్పయామి ఓం శాంతి శాంతిశాంతిశాంతి సర్వే జనా సుఖినో భవంతు సమస్త భవంతు అని నమస్కారం చేసుకున్న తర్వాత ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వయశ్రవణాయ కుబేరాయ వయశ్రవణాయ మహారాజాయ నమ ఓం తద్బ్రహ్మ ఓం తద్మాయూ ఓం తదాత్మా తత్సర్వం అని మంత్రపుష్పాన్ని సమర్పించుకొని చివరిగా అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించుకుందాం ఈ లలితా పరమేశ్వరి పౌర్ణమి రోజు చంద్రుని వలె చల్లగా ఉంటుందట ఆ అమ్మవారికి లలితా పరమేశ్వరి అష్టోత్తరాన్ని లేదంట లలితా సహస్రనామాన్ని చదువుకొని చక్కగా ఆమె దీవెనలు కూడా తీసుకొని ఈ సన్నిధిలోని ముత్తైదువులకి తాంబూలం ఇచ్చుకోవటం పుణ్యదాయకం ఆ తర్వాత అవకాశం ఉన్నవాళ్ళు దేవాలయానికి వెళ్ళి ఆకాశ దీపాన్ని దర్శించటం దేవాలయంలో దీపాలు వెలిగించుకోవటం స్వామివారి యొక్క పల్లకి సేవ చూసి స్వామివారి వెంట ఈ జ్వాలా త్వరణంలో నడవటం అనేది చాలా పాపాలని జన్మ జన్మల పాపాలని నశింపచేస్తుంది ఇలా అవకాశం ఎంతవరకు ఉన్నదో అంతవరకు చక్కగా చేసుకొని క్రాకర్స్ కాల్చిన తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కార్తీక దామోదరుల యొక్క అనుగ్రహాన్ని పొందుదామా